మన తెలుగులో వచ్చిన గజిని సినిమాను అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో హీరోగా నటించిన సూర్య ప్రతి గంటకోసారి తన గతాన్ని మర్చిపోతూ ఉంటాడు. అంటే తను ఎవరు, తన పేరేంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తన మిత్రులు ఎవరు, తన బంధువులు ఎవరు, తన శత్రువులు ఎవరు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోయి తన దగ్గర ఉన్న ఫోటోలను లేకపోతే డైరీలను, తను రాసుకున్న తన శరీరం మీద వేసుకున్న పచ్చబొట్లను చూసి మళ్ళీ తనకు సంబంధించిన విషయాలన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తను ఎప్పుడెప్పుడు ఎవరెవరినైతే కలుస్తాడో వాళ్ళ ఫోటోలను తీసుకొని వాటి వెనుక వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ ఉంటాడు. అలా గంటకోసారి మర్చిపోతూ మళ్ళీ తనను తాను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గజిని. అయితే నిజ జీవితంలో కూడా ఇలాంటి ఒక జీవితం ఉంటే అది బ్రతకటానికి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలా మనం గంటకోసారి మర్చిపోతూ ఉంటే మన జీవితంలో సగం జీవితం మొత్తం మనం ఎవరము అని తెలుసుకోవటానికే అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎప్పుడు హాయిగా బ్రతుకుతాం? అయితే ఈ నిజ ప్రపంచంలో కూడా ఇలాంటి ఒక ప్రాబ్లం ఉన్న వ్యక్తి ఉన్నాడు. అంటే షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ తోటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే డానియల్ స్కేమిడిట్. అయితే ఈ డానియల్కు పుట్టుకతోనే ఇటువంటి ప్రాబ్లం లేదు, అతని జీవితంలో మధ్యలో ఇటువంటి ప్రాబ్లం రావడం జరిగింది. ఈ ప్రాబ్లం వల్ల ఇతను గంటకోసారి మర్చిపోడు, కానీ 6 గంటలకోసారి తన గతాన్ని మొత్తం మర్చిపోతాడు. అంటే ఇంచుమించుగా రోజుకు 4 సార్లు అతను గతాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఆ 6 గంటల తర్వాత అతనికి మళ్ళీ అతను ఎవరు, అతని పేరేంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏం పని చేస్తాడు అనేది మొత్తం అతనికి మళ్ళీ క్షుణ్ణంగా వివరించాలి. అప్పుడే అతను మళ్ళీ తన నిజ జీవితాన్ని ప్రారంభించగలడు. ఇలా రోజుకు 6 సార్లు అతనికి అతని జీవితాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి. గజిని సినిమాలో లాగానే ఇతను కూడా ఒక డైరీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ డైరీలో అతని పేరును, అతనికి సంబంధించిన విషయాలను, అతను గురించి అతను మర్చిపోయిన తర్వాత మళ్ళీ తెలుసుకోవాలి అని అనుకునే ప్రతి ఒక్క పాయింట్ను క్షుణ్ణంగా డైరీలో రాసుకుంటాడు. అలాగే కొంతమంది ఫోటోలను కూడా మెయింటైన్ చేస్తూ తన గతాన్ని తాను మళ్ళీ 6 గంటల తర్వాత ఒకసారి, 6 గంటలకు తర్వాత ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయం చూడటానికి లేదా వినటానికి చాలామందికి విచిత్రంగా అలాగే బాధాకరంగా అనిపించినా కానీ ఇటువంటి జీవితాన్నే డానియల్ గడుపుతూ ఉన్నాడు. ఇటువంటి జీవితం వల్ల అతడు తన జీవితంలో చాలానే కోల్పోవలసి వచ్చింది. అసలు ఇతనికి ఎందుకు ఇటువంటి పరిస్థితి రావడం జరిగిందంటే అది 2015 ఫిబ్రవరి 14వ తేదీన. డానియల్ తన సోదరిని కలిసేందుకు తన ఇంటి నుంచి కారులో బయలుదేరాడు. అలా కారులో బయలుదేరుతూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ అయ్యిందంట. అయితే ఆ బాగా ట్రాఫిక్ జామ్ అయిన దాంట్లో చివరిగా డానియల్ కారు ఉందంట. డానియల్ కారు వెనుక ఒక 7-సీటర్ కారు ఇంచుమించుగా గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్తో చాలా ఫాస్ట్గా దూసుకు వచ్చి డానియల్ కారును ఢీకొన్నదంట. ఆ తర్వాత డానియల్ కారు తన ముందలున్న కారుని అలా గుద్దుకొని అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగేసి ఎవరికి పెద్ద తీవ్రమైన గాయాలు తగలలేదంట. కానీ డానియల్కు మాత్రం తలకు బలమైన గాయం తగిలి బాగా బ్రెయిన్ దెబ్బతిందంట. వెంటనే ఒక హెలికాప్టర్ అక్కడికి వచ్చి అతన్ని హెలికాప్టర్లో హాస్పిటల్కు తీసుకెళ్లారంట. డాక్టర్లు అతనికి కొన్ని సర్జరీస్ చేసి అతని ప్రాణాలనైతే బ్రతికించారు, కానీ అతని మెమొరీని మాత్రం కాపాడలేకపోయారట. 3 రోజుల తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ క్యాథరిన్ అతన్ని కలవటానికి డానియల్ రూమ్లోకి వెళ్ళినప్పుడు డానియల్ క్యాథరిన్ని అసలు నువ్వెవరు, నీకు నాకు సంబంధం ఏంటి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి విచిత్రమైన ప్రశ్నలు అడగడంతో క్యాథరిన్ షాక్ అయిందంట. ఏం చేయాలో తెలియని క్యాథరిన్ ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇతనితో బతకలేనని చెప్పేసి అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందంట. క్యాథరిన్కి అలాగే డానియల్కి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును కూడా డానియల్ ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాడంట. అతని గురించి కూడా తన డైరీలో రాసుకొని 6 గంటలకోసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. క్యాథరిన్ వదిలేసినా కానీ డానియల్కి ఎటువంటి బాధ కలగలేదంట. ఎందుకంటే తన జీవితంలో ప్రతి 6 గంటలకోసారి ఒక కొత్త సూర్యోదయంలా ఉంటుంది. అంటే తన జీవితం 6 గంటలకోసారి మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. తనకు ఆనందాలున్నా దుఃఖాలున్నా ఆ 6 గంటలకే అయిపోతాయి. మళ్ళీ తన జీవితం మళ్ళీ కొత్తగానే మొదలవుతూ ఉంటుంది. ఇది అతనికి వరమా శాపమా అంటే ఖచ్చితంగా శాపమనే చెప్పవచ్చు. ఎందుకంటే మన జ్ఞాపకాలే మన జీవితాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి. మనం కొన్నిసార్లు మన జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఉంటాం. అలాంటి పరిస్థితి అతనికి లేదు. ప్రతి 6 గంటలకోసారి అతని జీవితం మళ్ళీ మళ్ళీ కొత్తగానే మొదలవుతూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితి నుంచి అతన్ని బయటపడేయడానికి డాక్టర్లు చాలా ప్రయత్నించారు. అతని మెమొరీని మొత్తం మళ్ళీ రీగైన్ చేసి అతన్ని నార్మల్ పరిస్థితికి తీసుకురావడానికి ఎన్నో సర్జరీలు చేశారు, ఎన్నో రకాల మెడిసిన్స్ ఇచ్చారు, ఎన్నో ట్రీట్మెంట్స్ చేశారు. కానీ ఎన్ని చేసినా కానీ అతన్ని మాత్రం నార్మల్ పరిస్థితికి తీసుకురాలేకపోయారు. కానీ డానియల్ మాత్రం తన పరిస్థితిని చూసుకొని ఎప్పుడూ బాధపడలేదు. ఎప్పుడూ తన పరిస్థితిని అధిగమించుకోవడానికి ప్రతి 6 గంటలకోసారి తనను తానను గుర్తు తెచ్చుకుంటూ ఈ భూమి మీద బ్రతుకుతూనే ఉన్నాడు. తన అరుదైన పరిస్థితి వల్ల తన వల్ల వేరే వాళ్లకు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి తన పనులను తానే చేసుకుంటూ తన తిప్పళ్లు తానే పడుతూ బ్రతుకుతూ ఉన్నాడు. అలాగే తనలాంటి పరిస్థితి ఉన్నవారికి కూడా సాయం చేస్తూ తనలో తాను ధైర్యం నింపుకుంటూ ఇంకా 4 జనుల్లో కూడా ధైర్యాన్ని నింపుతూ బ్రతుకుతూ ఉన్నాడు.